ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ మహర్ శౌర్య దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ మెమోరియల్ యూత్ అధ్యక్షులు సర్కాలే శివాజీ, భీమ్ ఆర్మీ అధ్యక్షులు పరత్వా శివాజీ, గోండ్వన కోయ పూణ్యం నాయకులు సువర్ణతాయి, కుడమెత వికాస్, మిశ్రం రేల రవి, ఎంపీటీసీ గిత్తే ఆశాబాయి మరియు దళిత సంఘాల నాయకులు బాబాసాహెబ్కు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం భీమా కోరేగావ్ మహర్ యోధులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గోండ్వన కోయ పూణెం నాయకురాలు సువర్ణతాయి మాట్లాడుతూ, ఆత్మగౌరవం కోసం వీర యోధులు అతివీర భయంకరులై యుద్ధంలో పోరాడి ప్రపంచ చరిత్రలోనే కనివిని ఎరగని విజయాన్ని నమోదు చేసిన రోజు జనవరి 1, 1818 అని 203 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో భీమ్ కోరేగావ్ అనే ప్రాంతంలో 500 మంది పోరాట యోధులు బానిసత్వ సంఖ్యలను తెంచుకోవడానికి కరుడుకట్టిన మనువాద 28,000 మంది విశ్వ సైన్యంతో తలపడి పోరాడిన వికార యుద్ధంలో చారిత్రక విజయాన్ని నమోదు చేశారని తెలిపారు. జనవరి 1వ తేదీన అంతటి మహానోతమైన యుద్ధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927లో తెలుసుకుని ప్రతి సంవత్సరం జనవరి 1న భీమా కోరేగావ్ వెళ్లి ఆ యోధులకు నివాళులు అర్పించేవారు. ఆయన అనుచరులుగా మనం కూడా ఇటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేసి బాబాసాహెబ్ గారి మార్గంలో నడిపేందుకు కృషి చేయాలని కోరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.